ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్లలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు సార్? ఇప్పుడున్న పొజిషన్లో ఒక 10 సంవత్సరాలకు ఒక్కటి కంపల్సరీ మార్చడానికి అందరికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకు రావాలని చెప్పంటే అప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా గాంధీ వంశం నుంచి కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు. పేద ప్రజలకు అన్ని రకాల కొంచెం మనకు అన్ని లబ్ధి పొందింది కాబట్టి ఇప్పుడున్న దాని కొరకు కూడా అదే మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో వచ్చేసింది కాబట్టి ఒక్క 15 ఏళ్ళకు ఒక్కసారి మారిస్తే పాలన అనే దానికి కొంచెం ఒక విలువ ఉంటుందని ప్రతి ఒక్కరి అభిప్రాయం. అది మళ్ళీ కాంగ్రెస్ రావాలని అందరు కోరుకుంటున్నారు. ఇప్పుడు మోడీ పాలన కూడా చాలా బాగుంది కదా సార్, కాంగ్రెస్ రావాలని ఎందుకు అనుకుంటారు? మోడీ పాలన కూడా బాగానే ఉన్నది, కాకపోతే ఏంటంటే ఒక్కసారి కొన్ని మార్చి 15 ఏళ్ళకు ఒక్కసారి మార్చితే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు, జనమే ఆటోమేటిక్గా మార్చేసిండు. ఆయన ఏం చేసిండు ఏం కథ అనేది అందరూ తెలుసు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్లో మనకు కంపల్సరీ కొంత న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు చిన్న చిన్న పేద ప్రజలకు కూడా కొన్ని ఉన్నాయి, ఈ 2500 వాపతి కానీ కళ్యాణలక్ష్మి అవి ఇప్పుడు బంగారం అనేది ఈ 6 మంత్ పాలనలో కూడా అయితే. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక కుటుంబం అన్నదమ్ములు వేరుపడ్డ తర్వాత వాళ్ళు కొంచెం బాగుపడడానికి వాళ్ళు ఉన్న లొసుకులు అమ్మనాన్న మీద ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కొంత వాళ్ళు సెట్ కావడానికి టైం పడుతుంది అన్నట్టు. అది ఇప్పుడు వేరుపడ్డారు అంటేనే వాళ్ళకు నేను బియ్యం ఇచ్చి నేను కూరగాయలు ఇచ్చి రూమ్లో వండుకోబెట్టడానికి కథ వాడి పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పాలన కూడా కొన్ని అప్పులు ఉన్నాయి, అవి చేసుకొని కోలుకోవడానికి కంపల్సరీ 1 ఇయర్ పడుతుంది. ఈ ఒక 6 మంత్ తర్వాత కొంచెం ఒక్కొక్కటి ఇవి అవుతాయని చెప్పని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి 5 నెలలు అయిపోయి 6 నెలలు నడుస్తుంది, మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉంది పాలన? ఈ కాంగ్రెస్ వచ్చినాక కూడా కాకపోతే ఏంటంటే ఈ 6 స్కీమ్లు మనకు పెట్టింది కదా, గృహలక్ష్మి అని కరెంటుది ఇవన్నీ కూడా, ఈ రైతు బంధు అని కూడా. ఆయన వచ్చినాక తర్వాత ఎలక్షన్లు కొన్ని వచ్చినాయి. అప్పుడు ఆ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మొన్న కొన్ని ఈ ఎలక్షన్లు ఒకటి బంద్ వచ్చింది, 3 నెలలు ఇవే గడిచినాయి. ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత ఈ స్కీమ్లు కూడా కొన్ని ఇప్పుడు బయటికి రావడానికి అవకాశం ఉన్నది, కంపల్సరీ వస్తాయి ఇవి. ఈ పాలనలో ఇప్పుడైతే ఇంతవరకు లబ్ధి పొందలేదని అందరికీ అనుకుంటుంది, కాకపోతే 6 నెలలు అయితే ఎవరు ఇవ్వలేరు. కొంచెం మెరుగుపడి ఈ యొక్క 6 మంత్ల తర్వాత మొత్తం అన్ని బయటకు వస్తాయి, అందరికీ ఇంటింటికి ఈ ఉన్న 6 స్కీమ్లు కూడా అందుతాయని చెప్పని అభిప్రాయం. ఇప్పుడు ఆంధ్ర విషయానికి వస్తే ఇప్పుడు కూటమి గెలుస్తా జగన్ గెలుస్తా అనుకుంటున్నారా? కూటమి అయితే అక్కడ రాదు, ఎందుకంటే వాస్తవంగా అప్పుడు చేసింది కూడా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఉన్నది కాబట్టి అక్కడ డెవలప్మెంట్ ఆంధ్రలో ఏం లేదు. జగన్ ఉన్నాడు. జగన్ అనేది ఏంటంటే ఇంటింటికి అనేది ఒక పథకాలు పెట్టి ప్రతి ఒక్క పేదోనికి అందుతున్నాయి కాబట్టి జగనే గెలుస్తారని చెప్పని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి అని ఈ రేషన్ షాపుకు పోకుండా రేషన్ షాప్ ఇంటికి వస్తున్నదని ప్రతి ఒక్క ఇప్పుడు డెత్ సర్టిఫికెట్లు ఉన్నాయి. డెత్ సర్టిఫికెట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరిగేది లేదు. అక్కడ ఇప్పుడు ఉన్న వాలంటీర్లే ఇంటికి రావాలి, ఆన్లైన్ చేయాలి, డెత్ సర్టిఫికెట్ పట్టుక చేయాలి. అట్లాంటిది కూడా మన దగ్గర ఉండాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం. అట్లాంటిది కంపల్సరీ అవసరం ఆడ, అది మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. అది ఏంటంటే ఇంటింటికి వచ్చే పథకాలు కంపల్సరీ మన తెలంగాణలో కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇది పెట్టాలి. ఇప్పుడు పిల్లల స్కూలు, పేదింటి పిల్లలకందరికీ లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎక్కడో పోయి ఇప్పుడు తినలేని పరిస్థితులలో హ్యాండిక్యాప్ట్ ఉండి బుచ్చం పడుకునే వాళ్ళ పిల్లలు కూడా స్కూల్లో మంచిగా చదువుకుంటున్నారు. అదొకటి అక్కడ బాగా ఇంటింటికి అయితే కంపల్సరీ అక్కడ పథకాలు అంటున్నాయి కాబట్టి జగన్ 100% అత్తడని చెప్పని ఎన్ని కూటములు పెట్టినా జగన్ ఈ విషయం లోపల డెవలప్మెంటు అక్కడ ఏం లేదు. అప్పుడు చేసిన డెవలప్మెంట్ అట్లే ఉన్నది. కాకపోతే ఇంటింటికి మాత్రం పథకాలు అయితే అందుతున్నాయి కంపల్సరీ. పేదోనికి కావాల్సింది అది, డెవలప్మెంట్ కూడా అవసరం. ఈ లోపల కూడా డెవలప్మెంట్ చేస్తానని చెప్పని హామీలు ఇచ్చింది కాబట్టి అక్కడ కావాల్సింది ఏంటి, మనకు మెడికల్ కాలేజీలు, సాఫ్ట్వేర్, ఇవి కొన్ని కంపెనీలను మనం అందుబాటులో ఉంచుకొని అవి చేసుకుంటా పోతానని చెప్పని జగన్ చెప్పిండు కాబట్టి ఇప్పుడు ఇటు ఇంటింటికి ఇవి అందుతున్నాయి, ఇటు ఇవి కూడా కొన్ని వస్తున్నాయి కాబట్టి 100% జగనే వస్తాడని చెప్పని 100% అందరూ అనుకుంటున్నారు. కనీసం ఈసారైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు యాక్టర్లు ఎవరైనా కానీ యాక్టర్ లెక్కనే ఉంటారు తప్ప ఈ గెలుపు అనేది అసంభవం. ప్రేమ చూడడానికి అందరూ వస్తారు కానీ ఓట్లు అయితే ఎవరేనాడ గెలుచుడు అయితే కష్టమే అనిపిస్తుంది అడ 100% అది.